పత్తికొండ నియోజకవర్గం కోతికొండ గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు అనే వ్యక్తి 30 సంవత్సరాల క్రితం ఒక పొలం కొనుగోలు చేసి అతని భార్య పేరు మీద పాస్బుక్ ఉన్నప్పటికీ కేవలం ఆ వ్యక్తి టీడీపీలోనే ఉన్నారనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల అండదండలతో ఆ పొలం మీద కన్నేశారు. పొలం మాది అంటూ వేసిన విత్తనాన్ని చూడగొడుతూ దాదాపు 60 మందితో వెళ్లి పొలంలో ఉంటున్న భార్య భర్తను కొట్టి 70 వేలు వెలువ చేసే మోటార్ను భుజం మీద పెట్టుకుని కరెంటు వైర్లను కరెంటు పోల్ను గొడ్డలితో నరికి నీకు దిక్కున్న చోట చెప్పుకొని మోటార్ను భుజాల్లో పెట్టుకుని వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి రైతు రామాంజనేయులు స్థానిక పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా అక్కడ ఎస్ఐ కేసు కూడా తీసుకోలేదని ఆ రైతు వాపోయారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆ పొలానికి సంబంధించిన కొంతమంది దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని మాకు సరైన న్యాయం జరగకపోతే మా కుటుంబం అంతా మందు తాగి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామని విలేకరులకు తెలిపారు. సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంచి అన్యాయాన్ని అరికట్టాల్సిన పోలీసులే అధికార పార్టీ అండదట్టలతో పనిచేస్తున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఊర్లోకి తీసుకొని వెళ్ళిపోయింటే నాను నా భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎస్ఐ గారు ఏమన్నారంటే ఇట్లా మామూలే అట్లా జరుగుతుంటాయి పట్టించుకోవద్దని బాబు అని చెప్పినాడు. వారమై నరికిపోయి కూడా అవు ఈ కేసు రాసుకొని కూడా రాసుకోలేదు. మరి ఎట్లా సార్ మరి న్యాయం మాకు ఎవరు చేస్తారు చెప్పండి. ఎంత రేట్ ఉంటుంది ఇది మోటారు? మోటారు 70 వేలు సార్. ఆ మోటార్ ఇంటికి ఎత్తుకుపోయినారా? ఎత్తుకోబోయినారు. నరుక్కొని ఇంటికి ఎత్తుకోబోయినారు. ఎత్తుకోను ఈ ఫోన్లు ఇవన్నీ వాళ్ళు నరికినట్టుమేనా? వైర్లు వైర్లు గీర్లు అంతా వాళ్ళే నరికింది. ఇది ఎన్ని రోజులు జరిగి? వారమే సార్, ఆదివారం నాడు జరిగింది. మరి డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులకు మీరు చెప్పారు ఏమన్నారు? సార్ చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు, రావడం లేదు. ముఖ్యంగా మంచి ఎస్ఐ మధ్యలోకి రావడం లేదు. వారం పోయిన తర్వాత నిన్ను వచ్చినాడు. నిన్ను వచ్చి కూడా మామూలే నరుక్కొని పోయింటారా, వాళ్ళ బాయి వాళ్ళ ఇష్టము అని చెప్పినాడు. ఈ బాయి ఎన్ని నెలల నుంచి నువ్వు కొన్నప్పటి నుంచి ఉందా? కొన్నప్పటి నుండి మేము దోగించుకొని నీళ్లు బారించుకుంటూనే ఉన్నాము. ఆ మాట మీరు ఎస్ఐ గారికి చెప్పారా? ఆ మాట ఎస్ఐ గారికి చెప్పినాము. వాళ్ళదే బాయి, బోరు వాళ్ళదే, అన్ని వాళ్ళవే అన్నాడు. ఇప్పుడు ఈ బాయి ఉండేది ఇదంతా కూడా ఎవరి పేరు మీద ఉంది భూమి? భూమి నా భార్య పేరు మీద చేపించుకున్నాను. ఎన్ని ఎకరాలు ఇది? 3 ఎకరాలు. 3 ఎకరాలు. మూడు ఎకరాల మీద మీరు ఆల్రెడీగా బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నారు? బ్యాంక్ లోన్ కూడా పెండేకల్ బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాను 3 ఎకరాల మీద. మరి 50 ఏళ్ళ నుంచి రాని వాళ్ళు ఈ రోజు వచ్చి దౌర్జన్యారు ఎందుకట్లా? అది ఏం చేస్తావు సార్? మరి మాకు ఎవరు దిక్కు దివాన వాళ్ళకి సపోర్ట్ ఎవరైనా చేస్తున్నారనే? ఎవరు లేరు సార్. రోడ్లే సార్, రోడ్లే. నమస్తే సార్, నాది కోతికొండ. మాది చిన్న గ్రామం తుగ్గులే కోతికొండ. నా పేరు జయలక్ష్మి. మామి ఏదో కోటును టాట తెచ్చుకొని వేసుకుంటుంటే 30 ఏళ్ళ సార్బుసులో అయినా కూడా మమ్మల్ని దక్కనీయకుండా 50-60 మంది దూరకొచ్చి మమ్మల్ని కత్తులతోనా అంతా చేసుకుంటా ఇట్లా అన్నేళ్ళు ఉంటున్నాయి. డీడీ కట్టడు మోటార్లు ఉంటాయి కానీ అన్నీ ఏదన్నీ మమ్మల్ని చేసి జోరు జనాంగం మా ఎదురుగా కాళ్ళకు అడ్డం పడుతుంటే కూడా ఆడివారు అడ్డం పడుతుంటే కూడా ఇడుకుండగా అన్ని జోరు జనాంగం మెడబెట్టుకొని పోయారా. నా మగుడైతే పరారయ్యాడే మోటారు. ఇంకా నన్ను అయితే ఈ మధ్యలో లేకోకుండా ఇంకా కొడతారని నన్ను వాళ్ళకి అదుర్కొని ఆడ మంచినైనా చూడరాని అదే నాన్న కూడా అదుర్కొని పోయానే. నాకైతే ఎవరు వెనక ముందు లేరు, మా ముగ్గురమే. ఒక్కడు అనాదా, ఒక్కడోటి ఇంకా వాడు ఏం చేస్తాడు పిల్లోడు ఎక్కడా కానికుండారు. ఇది ఏ ఒక్కరైనా మాకు జరిగినట్లు అన్యాయం జరగకుండా దీన్ని అందరైనా మరసనంగా తీసుకొని ఏదన్నా న్యాయం చేయకపోతే సచ్చేదైతే గ్యారెంటు. ఇది ఏ ఒక్కరైనా మమ్మల్ని ఖచ్చితంగా కాపాడాలి, లేకపోతే ఇది మటు గ్యారెంటీ చేస్తాము. ఏ ఒక్కరైనా టీడీపీ మంత్రులు అని మమ్మల్ని దగ్గరికి తీసుకోవడం లేదు, ఎక్కడ న్యాయం జరగడం లేదు. ఈ జగన్ సార్ వచ్చిన పొద్దు నుండి టీడీపీ మంత్రులు అని మమ్మల్ని ఎక్కడ తీసుకుంటూ లేరు. ఇది మట్టుకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాల, చేయకపోతే ఇదే చేసేది మా మట్టుగా. ఏం చేస్తారమ్మ? చనిపోతాం గ్యారెంటీగా. ఇది ఖచ్చితంగా ముందు దాగి చనిపోతామంగా. ఈ ముందు దాగే మార్గం తప్పితే మాకు ఇతర మార్గమే లేదు. కోర్టు నుండి అయితే వేసుకోపోని కోడి చెప్తుంది. ఈడు రాజకీయ నాయకులు మమ్మల్ని ముందుకు జరగనీయడం లేదు. పోలీసు వాళ్ళు చెప్తేమన్నారు? పోలీసు వాళ్ళు పోతే కూడా ఈరోజు రేపు తీసుకుంటాం, నీకేమొచ్చి న్యాయం చేస్తామంటారు. ఇంతవరకు ఆ డబ్బాలు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నా పెయిర్ వేసుకున్నాం సార్. పెయిర్ వేసుకుంటే దానికి నీళ్ళు లే, ఏం లే, నెల రోజు అవుతుంది. అసలు నీళ్ళు కూడా ఈడ్చడం లేదు. వాళ్ళ డబ్బాలు మోటార్లు అన్ని 1000 ఖర్చు పెట్టినట్టువైనా, లక్షలు ఖర్చు పెట్టుకునేటువైనా మా బాధ్యత దాని మీద పెట్టినా అన్నీ తీసుకుపోయి రాజకీయ నాయకులు ఇంట్లో పెట్టుకొని ఆడివారు కాళ్ళకు అడ్డం పడితే కూడా దయ దాచన్నాలు లేకుండా మమ్మల్ని ఘోరం చేస్తున్నారు. ఎక్కడ ఏ ఊరు పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు కనగాని ఇట్లా తీసుకోకపోతే మా ముందు అయితే కంపల్సరీ తాగేంగా ఇది పెయ్యకంది ఇస్తామో మా ఇట్లా జరిగినట్లు ఇంకొకరు జరగకూడదనే కోరుకుంటున్నాను. మరి ఇది ఏం చేస్తారో ఇంక చూసిన వాళ్ళు ఏ ఒక్కరైనా న్యాయం చేయొచ్చు. లేదంటే ఫాన్ అనుకుంటే ఇంక ఎట్లన్నా చేయను ఇంకా అట్లనే 10 మందిలోకి ఎత్తున్నాం దీన్ని. మరి ఇంకా ఇన్నేళ్ళు సారి ఊసిలో ఉన్న వాళ్ళనైనా కూడా ఏ ఒక్కరైనా సరి సమానము ఆస్తుల్లో కూడా బంచిచ్చి రాజకీయ నాయకులు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. పాస్బుక్లు అన్నీ ఉన్నా కూడా లేదు దీన్ని సరి సమానం తుండి చేయలేదు రాజకీయ నాయకులు. మమ్మల్ని ఇప్పుడే తెలుసుకోవాలని సరి సమానం చేశారు మా ఆస్తిలో కూడా మా వాటర్లో ప్రతి ఒక్క దాంట్లో కరెంటు మోటార్లో అన్ని అవుట్లు సరి సమానం చేసుకొని ఎత్తుకొని పోయారు కాబట్టి మాకు ఇది ఏ న్యాయం చేస్తారో మీరే చేయాల. ఎక్కడ పోయినా న్యాయం అయితే మాకు ఏ ఓ రెడ్డి కానీ ఏ ఒక్కరు కానీ చేస్తామంటారు. ఏ ఒక్కరైతే ముందుకు రాలేదు. టీడీపీ మనుషులు టీడీపీ మనుషులు అడుగులోనే పెట్టేస్తున్నారు. మరి ఎన్నాళ్ళు అయితే మాకు లిమిట్ లేదు. ముందు తాగేది అయితే గ్యారంటీగా ఇది మటకు కన్ఫామ్. ఇంకా ఏం పేరు? జయలక్ష్మి. ఏ ఊరమ్మా? కోతికొండ.